పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలం కుంకలకుంట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు మీడియా ద్వారా అధికారులను కోరారు. కుంకలకుంట గ్రామంలో 2000 సంవత్సరంలో నిర్మించిన వాటర్ ట్యాంకును నిర్మించిన ఇప్పటి వరకు కనీస తాగునీటి వసతులకు నోచుకోలేదని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. గ్రామంలో కట్టించిన వాటర్ ట్యాంకు ఇప్పటి వరకు మంచినీటిని వదలకపోవడమే కాకుండా ఇక్కడ వాటర్ ట్యాంకు స్థిరా వ్యవస్థకు చేరుకుందని, మోటార్లు పైపులు కరెంటు బోర్డులు కూడా లేకుండా చేశారని, అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేని దీనస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమైనా పట్టించుకొని తాగడానికి మంచినీటి వసతులు కల్పించాలని కోరారు. కలెక్టర్ స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టామని, దానికి కలెక్టర్ స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు. నా పేరు మద్దాలు సైదారావు, సత్తెనపల్లి నియోజకవర్గం నగిరికేళ్ళు మండలం, మాది కుంకలకుంట గ్రామం అండి. మరి గత 23 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామానికి తాగునీటి సమస్య అనేది ఇంతవరకు గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా మా సమస్యకి మా తాగునీటి సమస్యని పరిష్కరించే నాయకుడు లేకుండా పోయారు. మా గ్రామానికి దాదాపు 20,000 మంది జనాభా పై చెలుకున్న మా గ్రామానికి ఇప్పటికీ కూడా తాగునీటికి చాలా దూరంగా ఉన్నాయి. మరి నాగార్జున సాగర్ కెనాలు కేవలం మాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా కానీ మేము తాగునీటికి నోచుకోకుండా వచ్చే భూమిలోంచి వచ్చే బోరు నీళ్లు, బావి నీళ్లు, ఆ నీరు తాగి మేము బ్రతుకుతున్నాం. ఇక్కడ ఫ్లోరిన్ సమస్య చాలా విపరీతంగా ఉంది. 35 సంవత్సరాలకే దాదాపు చాలామందికి మోకాలు నొప్పులు, ఎముకల్లో కాల్షియం లోపించి చాలా బలహీనంగా తయారవుతున్నారు. మా గ్రామంలో ఈ కాల్షియం యొక్క దాన్ని తరిమి కొట్టాలి అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పే. ఇప్పటి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నిజంగా ఇది మాకు చాలా దౌర్భాగ్యం. నిజంగా గత ప్రభుత్వాలు మాకు వద్దని మేము ఓడితో కొట్టాము, వీళ్ళు ఏదో బాగు చేస్తారని. అయినా కానీ వీళ్ళు కూడా చివరికి వాళ్ళకన్నా ఎక్కువగా మరి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ సొంత లాభం కోసం ప్రజల్ని నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా మేము చెబుతున్నాం, గ్రామ ప్రజలు తరిమి కొట్టే విధంగా మీరు మీ యొక్క పనులు ఆపుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, గత 23 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తాగునీటి సౌకర్యం కోసం ఏర్పరిచిన వాటర్ ట్యాంక్ కానీ, ఇటు పక్క నీటి తొట్లు కానీ, మరి డైరెక్ట్గా కాలం నుంచి వేసిన పైప్ లైన్లు కానీ దాదాపు 20 సంవత్సరాలు నిరుపయోగపడి ఉన్నాయి. దాదాపు ఇటు పక్క చూసుకుంటేనేమో మన కాలనీ వాళ్ళు కూడా, ఇటు పక్క చూసుకుంటే సుఖాలి కాలనీ కాదు కూడా, వాళ్ళకి కూడా ఎలాంటి తాగునీటి సౌకర్యం లేకుండా భూమి నుంచి వచ్చే నీరు అన్నీ తాగి చాలా వరకు హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఇప్పటి నాయకులు చేసేది ఏంటంటే కేవలం వారి యొక్క అనుకూలంగా ఉన్న చోట 4 ఒరలేసి వాళ్ళు ఒక మోటార్ వేసి వాళ్ళ వటికే, అంటే మా ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మా వటికే మేము పైప్ వేసి వాళ్ళ వటికే తాగునీటి సమస్య తెరుస్తున్నారు. ఏది అది కూడా ఉడతాబత్తిగా విభజించి పాలించు అనే దాని మీద బాగా ఇప్పటి నాయకులు బాగా నిజంగా గ్రామంలో ఉన్న అయినకేతని కనుక్కొని వాళ్ళు కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకునే క్రమంలో వాళ్ళు ఒకటికే 4 ఒరలేసి పైప్ వేసి పట్టుకొని పోతున్నారు. దాదాపుగా ఊరు మొత్తం కూడా తాగునీటి సమస్య కోసం అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా గత ప్రభుత్వాలు చేసిన పొరపాటు చేయకుండా ఇప్పుడు వీళ్ళు అన్కండిషనల్గా గ్రామ నీటి కనుక సమస్యకు పరిష్కారం. నా పేరు అనిల్ కుమార్, మాది సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం కుంగలకుంట గ్రామం అండి. నేను ఎస్సీ కాలనీకి చెందినవాడిని. అయితే అండి, ఇక్కడ మా గ్రామంలో 20,000 మంది జనాభా ఉన్నారు. మాకు ఒక సమస్య ఉందండి. ఆ సమస్య ఏంటంటే త్రాగునీటి సమస్య. ఇక్కడ అన్నీ ఉండి కూడా అన్ని నిరుపయోగంగా అయిపోయినాయి. ఇది 2099 అట్లాగా కట్టించినా కూడా ఒక 2 సంవత్సరాలు త్రాగునీరు వచ్చింది. ఆ తర్వాత నీటి ఆపేశారు. అన్ని వసతులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్లారు, కరెంటు అన్నీ పీకేశారు, అన్నీ నిరుపయోగంగా అయిపోయినాయి. మీరు దయవుంచి ఈ సమస్యను తీర్చగలరని మా ఎమ్మెల్యే గారిని, ఆయన అంబటి రాంబాబు గారు, ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయనకి మేము విన్నవించుకుంటున్నాం.